हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, नमस्ते, वेलकम बैक टू अवर चैनल अली रहमत। ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ చాలా బాగుండాలని మళ్ళీ ఈ రోజు హెల్తీ మంచి రెసిపీ తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్। ఈ రెసిపీ మాత్రం మీరు చాలా మంచిది తింటే ఇది మాత్రం మీరు లాస్ట్ దాకా చూడండి, ఇది మాత్రం మిస్ అవ్వకండి। ఇందులో గనుక నేను మీరు మిస్ అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు ఫ్రెండ్స్। దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, నువ్వులు, అవిసె గింజలు, బాదం పప్పు, వాల్నట్స్, పూల్మకాని, కిస్మిస్, డేట్స్, అంజూరు, జీడిపప్పు తీసుకోవాలి। ఇవన్నీ మనం షాలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా షాలో ఫ్రై చేసుకుంటా మనం వీటి గురించి యూజెస్, వీటి గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను। మీరు బాగా చూసి వాచ్ చేయండి ఫ్రెండ్స్, ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను। మనం రోజు దీన్ని ఒక లడ్డు తింటే చాలు, మన బాడీకి చాలా ఎనర్జీ బలం వచ్చేస్తుంది ఫ్రెండ్స్। ఈ రోజుల్లో మనం హెల్తీగా ఎలా ఉండాలి అని ఆలోచనలో పడుతున్నాం కదా, కానీ మీరేం ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్। నేను మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో పెడుతున్నాను। ఇప్పుడు ఉన్న ఈ కరోనా వైరస్ ఉన్న ఈ రోజుల్లో మనకు మన బాడీని బూస్టప్ చేసుకోవడానికి ఒక మంచి సూపర్ లడ్డును చేస్తున్నాను। రోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది అని అంటూ ఉంటారు కదా, మనం తింటానే ఉంటాం, ఒకరోజు తింటాం ఒకరోజు మర్చిపోతూ ఉంటాం, ఏమైందిలే ఒకరోజు తినకపోతే అని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్। కానీ ఈ లడ్డు ఇలాగా లడ్డూలాగా మనం చేసుకొని రోజు ఒకటి తింటే చాలు ఫ్రెండ్స్, మన బాడీకి ఎంత హెల్తీగా ఉంటామో, మేము ఎంత హ్యాపీగా ఉంటామో, అసలు ఏ రోగాలు మా దగ్గరికి రాకుండా మనం చక్కగా ఉండొచ్చు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు మనకు మెయిన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కదా ఫ్రెండ్స్। ఇవి మనకి ముందుగా పీరియడ్స్ లాగా వచ్చింది, పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, తర్వాత బ్లడ్ ప్యూరిఫై అవ్వదు, తర్వాత మనకి యూరిన్లో ఇన్ఫెక్షన్ అవుతూ ఉండిద్ది, తర్వాత మనకి చిన్న చిన్న గడ్డలుగా ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్, ఇట్రిన్లో మనకు ఇన్ఫెక్షన్గా డెవలప్ అయ్యింది, తర్వాత చిన్న చిన్న గడ్డలుగా ఫామ్ అయ్యి తర్వాత మనకి అదే క్యాన్సర్ లాగా మారిపోయింది ఫ్రెండ్స్, తర్వాత మన గర్భసంచి తీయాల్సి వస్తుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఒకటి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్। ఇలాగా మనం మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో చక్కగా మనం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఇలా హెల్దీగా మనం చేసుకొని పెట్టుకొని ఉంటే మనం చక్కగా ఒక రోజు ఒక లడ్డు తింటా హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు తర్వాత మనకి ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఫేస్ చేస్తూనే ఉంటాల్సి వచ్చింది ఫ్రెండ్స్, తర్వాత అలాగే మనకి వెయిట్ గెయిన్ అయిపోతాము, వెయిట్ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ మన బాడీలో చెడు నీరు అని పెరిగిపోయింది, చెడు నీరు పెరిగిపోవడం వల్ల మెయిన్ ఆడవాళ్ళకి ఈ స్కిన్ కింద కొవ్వు వస్తుంది ఫ్రెండ్స్, తర్వాత ఆ స్కిన్ కింద కొవ్వు అలా అలా ఫామ్ అయ్యి తర్వాత ఆర్గాన్స్ చుట్టూ వస్తుంది, ఫ్యాట్ అనేది పేరుకుంటుంది, తర్వాత అలాగే హార్ట్ చుట్టూ కూడా కొవ్వు వచ్చేస్తుంది, అదే మనకి హార్ట్ అటాక్ లాగా మారేది ఫ్రెండ్స్. ఇట్లాగా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలి, హెల్దీగా ఉండాలి అని అన్నప్పుడు మనం ఇలాంటి ఈ హెల్దీకరమైన ఇంగ్రీడియంట్స్తో మనం ఇట్లాంటివి చేసుకొని తింటూ ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు, అందుకే నేను మీకు ఇలాంటి మంచి మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ తర్వాత మన పిల్లల గురించి తెలుసుకుంటే మన పిల్లలకి పెరిగే వయసులో మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్, అందుకు మనం ఇలాంటివి చేసి ఇస్తూ ఉండాలి వాళ్ళకి, అప్పుడు మనకి మన పిల్లలకి హైట్ ప్రాబ్లం కానీ లేకపోతే తెలివితేటలలో ఏం ప్రాబ్లం రాదు ఫ్రెండ్స్. చిన్నపిల్లలకైతే ఇప్పుడు నుంచే మన చిన్న చిన్న పిల్లలకి షుగర్ అని, ఒబిసిటీ అని అలాంటి ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు కదా, దీనికే మాల్ న్యూట్రిషన్ అని అంటారు. అయితే కాబట్టి మనం బాగా ఆలోచించి ఇలాంటి మంచి హెల్తీ న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసే లడ్డూలను పిల్లలకి ఇస్తే మాత్రం చాలా చాలా అంటే 100% ఎంత మంచిదో చెప్పలేను, అంత మంచిది అన్నమాట. మీరు అసలు ఈ లడ్డు వదలకుండా ఇట్లాగే చేసుకొని తింటూ ఉండండి ఫ్రెండ్స్.
ఎప్పుడూ మమ్మల్ని మీరు గుర్తుపెట్టుకుంటారు ఇంత మంచి రెసిపీని చూపించినందుకు. తర్వాత కొద్దిగా ఏజ్ అయిన పెద్దవాళ్ళ గురించి అయితే పాపం వాళ్ళు నడవలేక మోకాళ్ళ నొప్పులని నరాల బలహీనత అని వణుకుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి నరాల బలహీనతకు, కండబలానికి, మళ్ళీ ఎముకల ఆరోగ్యం కోసం మనం ఈ లడ్డూను ఇవ్వచ్చు. నీరసానికి కూడా చాలా బాగా పనిచేసిద్ది ఫ్రెండ్స్. ఏది కూడా మనం మంచిదే అని ఎక్కువ ఎక్కువగా తినకూడదు ఫ్రెండ్స్. ఏదైనా మనం లిమిట్లో తింటేనే మనకి మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. తర్వాత మనకి మీకు తెలుసో లేదో మన బాడీలో చెడు రక్త కణాలు, చెడు ఫ్యాట్, మంచి ఫ్యాట్ చెడు ఫ్యాట్ అని రెండు ఉంటాయి ఫ్రెండ్స్. అది చెడు ఫ్యాట్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, మంచి ఫ్యాట్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని అంటారు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్, అది ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే ఫ్రెండ్స్, లిమిట్లో ఉండాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఆ చెడు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉండకూడదు ఫ్రెండ్స్, చాలా తక్కువగా ఉండాలి అది మాత్రం. అది ఎక్కువగా ఉంటే మనకి చాలా హెల్దీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. హెల్త్ ప్రాబ్లమ్స్ మనం చాలా ఫేస్ చేయాలి. ఈ అందుకోసం అని నేను ఇలాంటి మంచి రెసిపీస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ గురించి, ఇందులో ఏవేవి వైటమిన్స్ ఉంటాయో, ఇది మనకి ఎలా యూజ్ అయ్యో అని హెల్ప్ చేసిద్దో అని మీకు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు, దాన్ని పొద్దుతిరుగుడు గింజలు అని అంటారు కదా ఫ్రెండ్స్. అవి అందులో వైటమిన్ ఈ ఉండిద్ది, యాంటీ ఏజింగ్గా పనికి వచ్చింది. యాంటీ ఏజింగ్ అంటే ముసలితనాన్ని తగ్గిస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది ఏజ్ చిన్నగా ఉన్నా సరే పెద్ద ఏజ్ వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు, పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యింది. యాంటీ ఆక్సిడెంట్కి కూడా చాలా మంచిది, అంటే రోగాలను రాకుండా ఫైట్ చేసిద్ది మనకి. తర్వాత వచ్చేసి వాటర్ మిలాన్ సీడ్స్. వాటర్ మిలాన్ సీడ్స్ అంటే పుచ్చకాయ గింజలు అంటారు. ఇది పుచ్చకాయలు అందరూ బాగా ఇష్టంగా తింటారు, కానీ అందులో వచ్చిన గింజల్ని ఊసేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఆ గింజలు కూడా చాలా మంచిది. నేను చదువుకునేటప్పుడు అయితే నా ఫ్రెండ్స్ చాలామంది మార్వడీస్ ఉండేవాళ్ళు. ఆ మార్వడీస్ వాళ్ళు ఈ పుచ్చకాయ గింజలతో స్నాక్స్ చేసుకొని తింటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను కూడా చాలాసార్లు తిన్నాను. అసలు ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఆ రెసిపీ గనక మీకు తెలుసుకోవాలి, కావాలి అని అనుకుంటే నా కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత ఈ వాటర్ మిలాన్ సీడ్స్లో కూడా చాలా ప్రోటీన్ ఉండిద్ది, చాలా ఫైబర్ ఉండిద్ది ఫ్రెండ్స్. పచ్చకామెలు కూడా రాకుండా చేస్తుంది. ఇందులో కూడా వైటమిన్ డి ఉండిద్ది, రోగ నిరోధక శక్తికి చాలా పెంచుతుంది. తర్వాత నువ్వుల్లో చాలా ఐరన్ ఉంటుంది. తర్వాత ఫుల్ ఆఫ్ కాల్షియం అన్నమాట. అనీమియా అంటే రక్తహీనత కూడా మనకు రాకుండా చేస్తుంది. ఏ కాన్స్టిపేషన్ కూడా రాకుండా చేస్తుంది. ఫ్రీ మోషన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత అవిసె గింజలు కూడా షుగర్కి చాలా మంచిది. ఇందులో కూడా చాలా ఎక్కువగా ఫైబర్ ఉండిద్ది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ అవిసె గింజలతో చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇందులో చాలా ఎక్కువగా ఒమేగా 3 ఉంటుంది. తర్వాత ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అందులో ఈస్ట్రోజన్ హార్మోన్కి కూడా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ అవిసె గింజలు వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది, అన్నిటికీ బాగా హెల్ప్ చేస్తుంది అని మనం ఏది ఎక్కువగా తినకూడదు ఫ్రెండ్స్. ఏదైనా కూడా లిమిట్లో తినాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత బాదం పప్పులో వైటమిన్ ఈ ఉంటుంది, అందులో కూడా ప్రోటీన్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది కూడా బలానికి చాలా మంచిది, చాలా బాగా బలాన్ని ఇస్తుంది. తర్వాత డయాబెటీస్కి కూడా చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ మన ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, హార్ట్ అటాక్ రావటానికి ఇది ఇలా హెల్ప్ అయ్యింది. మన బాడీలో ఆర్గాన్స్లో కొవ్వు పేరుకుపోయి హార్ట్ అటాక్ వస్తుంది, ఇలాగే హార్ట్ అటాక్ వచ్చేది అని చెప్పుకున్నాం కదా.
అది హార్ట్ అటాక్ రాకుండా ఆ లోపల మనకి సన్నగా నరాలు ఉంటాయి, అవి మనకి క్లీన్ బ్లడ్ని సర్క్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇది స్కిన్కి కూడా చాలా మంచిది, చాలా ఫెయిర్ అయిపోతారు, స్కిన్కి కూడా చాలా మంచిది. తర్వాత హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది, హెయిర్ కూడా చాలా హెల్దీగా అయిపోయింది. తర్వాత వాల్నట్స్, అందులో కూడా వైటమిన్ ఈ ఉంటుంది, ఇది బ్రెయిన్కి చాలా మంచిది. మతిమరుపు ఉన్న వాళ్ళు గనక రోజు 2-3 తీసుకుంటే వాల్నట్స్ చాలా మంచిది. తర్వాత ఇందులో మినరల్స్, పొటాషియం కూడా ఉంది, హార్ట్కి కూడా చాలా మంచిది. ఇది చెడు కొవ్వుని తగ్గిస్తుంది, మంచి కొవ్వుని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటాయి ఇందులో. మళ్ళీ చెస్ట్ క్యాన్సర్కి మంచిది, బోన్స్కి మంచిది. తర్వాత పూల్ మకాని, ఈ పూల్ మకానీని తెలుగులో తామర గింజలు అని అంటారు. ఈ తామర గింజలు కాన్స్టిపేషన్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో సోడియం తక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది, బీపీని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత డేట్స్, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇందులో వైటమిన్ ఈ, బీతో పాటు మనకు చాలా కాల్షియము, ఐరన్, ఫాస్ఫరస్, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. హార్ట్కి మంచిది, కళ్ళకు కూడా చాలా మంచిది. తర్వాత అంజీరు, ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది, కాల్షియము ఉంటుంది, ఇది డైజెస్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఇలా ఫ్రై చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో జార్లో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు, కొద్ది కొద్ది క్వాంటిటీలో వేసుకొని మనం 2-3 సార్లు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ అంజూరు మనకి గ్యాస్కి, ఎసిడికి, మలబద్ధానికి, రక్తహీనత కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయా అంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి అంజీర్ తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్. ప్లేట్లెట్స్ అంటే ఎర్ర రక్త కణాలు తగ్గి తెల్ల రక్త కణాలు పెరిగాయి అంటారు కదా ఫ్రెండ్స్, అది అలా పెరిగితే చాలా డేంజర్ అంటారు. అది రాకుండా ఎర్ర రక్త కణాన్ని పెంచుతాయన్నమాట ఈ అంజీరు. తర్వాత జీడిపప్పు, క్యాజునేట్స్, జీడిపప్పుని ఇంగ్లీష్లో క్యాజునేట్స్ అంటారు. ఇందులో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇది ఈ ప్రోటీన్ మాత్రం మన బాడీలో చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తింటే చాలా మంచిది, నరాలు వీక్నెస్ ఉన్న వాళ్ళు తింటే కూడా చాలా మంచిది. ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఫ్రెండ్స్. మెగ్నీషియం ఉంటుంది ఇందులో, కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు కూడా చాలా మంచిది. ఇది క్యాన్సర్ని కూడా రాకుండా ఫైట్ చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను, మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లో వేసుకోవాలి. నేను నాకు 2 సార్లు వేసుకున్నాను ఫ్రెండ్స్, 2 సార్లు గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఒకసారి, ఇంకోసారి కూడా 2వసారి గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మేము లడ్డూలాగా చుట్టుకోవాలి, ఇలా లడ్డూలాగా చుట్టుకొని పెట్టుకోవాలి. ఇది మాత్రం మీరు, నేను 100% మీకు గ్యారంటీ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు గనక ఇలా చేసుకొని హెల్దీగా ఇలాగా తింటే మాత్రం మీరు లైఫ్లో మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంత ఈజీగా రాదు ఫ్రెండ్స్ మీకు. కానీ అన్నీ లిమిట్లో తినాలి ఫ్రెండ్స్. ఇందులో 1/2 కప్పు నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను, 1/2 కప్పు వాటర్మిలన్ సీడ్స్ తీసుకున్నాను, నువ్వులు 1 కప్పు తీసుకున్నాను, 1/2 కప్పు అవిసె గింజలు తీసుకున్నాను, 1 కప్పు పూల్ మకాని తీసుకున్నాను, 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు కిస్మిస్, 1 కప్పు వాల్నట్స్, 1 కప్పు డేట్స్, 1 కప్పు అంజీరు, 1/2 కప్పు జీడిపప్పు. ఇలా క్వాంటిటీ మనం చేసుకొని పెట్టుకుంటే రోజు 1 లడ్డు ఈజీగా మనం తినొచ్చు ఫ్రెండ్స్. ఆ రోజు డ్రై ఫ్రూట్స్ తినాలి, 2 బాదం పప్పు, 2-4 కిస్మిస్, 1 అంజూరు, 2 డేట్స్ అలా తినాలి అంటే మనకి బోరుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనం లడ్డూలాగా చేసుకొని పెట్టుకొని తింటే మనకి హెల్త్కి హెల్త్ చక్కగా ఈజీగా తినొచ్చు. చూసారా, ఇలాగా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. హెల్త్ మాత్రం ఇంకా చెప్పవసరం, 100% హెల్దీగా అయిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఈ రోజుల్లో మాత్రం మనం కంపల్సరీగా ఇలాంటివి చేసుకొని తినాలి. ఈ ఛానల్ని మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్లో నాకు చెప్పండి మీరు తిని ఈ లడ్డూని గురించి. ఇలాంటి మంచి రెసిపీస్ నేను మీకు చాలా పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.